ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా బూచేపల్లి వెంకయ్యమ్మ విజయదశమి రోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కణంబల రామకృష్ణమూర్తి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి విజయదశమి దశమి రోజు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించినందుకు ముందుగా ఆమెకి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ విశ్వాసం మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వెంకయ్యమ్మ గారు జిల్లాని అభివృద్ధి విషయంలో మా వంతు మేము గట్టిగా కృషి చేస్తామని చెప్పి వెంకయ్యమ్మ గారు కూడా చెప్పడం మరి ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా జిల్లా పరిషత్ని గతంలో కంటే ఎక్కువ భిన్నంగా మరి జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం సాయశక్తి వెంకయ్యమ్మ గారు కృషి చేస్తారని మరి దానికి వెనుకైతే మా శివప్రసాద్ గారు ఉంటారని మంత్రిగా మా బాధ్యతలు మేము తప్పకుండా సహకారం అందించే దానికి సాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా మరి అక్కలాంటి వెంకయ్యమ్మ గారికి మరి మరి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ జిల్లా పరిషత్ సంబంధించి బిల్డింగ్ అవసరం ఉంది కాబట్టి తప్పకుండా శివాని ఇద్దరు కలిసి మా చైర్మన్ గారు ముఖం కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి బిల్డింగ్కి ఫండ్స్ తీసుకొచ్చి కొత్తగా జిల్లా పరిషత్ బిల్డింగ్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ సభాపతి గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా జిల్లా పరిషత్ బాగా శిథిలావస్థలో ఉంది. దానికి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న 7వ తేదీ వచ్చినప్పుడు ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు మన వాసన్న గారు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరు కలిసి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఇదేంటంటే తప్పనిసరిగా మన వాసన్న ఆధ్వర్యంలో శాంక్షన్ వద్దని నేను మన ముఖ్యమంత్రి గారు చెప్పి శాంక్షన్ చేయించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే మన జిల్లా పరిషత్తులో యాజమాన్యంలో కారుణ్య నియామకాల కింద 8 జూనియర్ సహాయకులు, 2 టైపిస్టులు, 4 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, మొత్తం 14 ఉద్యోగాలు మరియు జూనియర్ సహాయాల నుండి సీనియర్ సహాయాల వరకు 7 పదోన్నత ఉత్తర్వులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అదేవిధంగా ఏంటంటే జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఖాళీలు ఏర్పడగానే ఆ ఖాళీలు వెంటనే పూర్తి చేస్తామని సభాముఖ్యం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జిల్లా పరిషత్ కార్యాలయము భవనం శిథిలావస్థలో ఉన్నందున జడ్పీ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు చూసి మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, గౌరవ పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి అసంపూర్ణంగా డిపిఆర్సి బిల్డింగ్ ను సుమారు 60 లక్షల రూపాయలతో త్వరగా పూర్తి చేసి జడ్పీ కార్యాలయం అక్కడికి మార్చడానికి జిల్లా పరిషత్ ఉద్యోగులు కష్టాలను తీర్చగలనని మీకు తెలియజేయటమైంది. మన జిల్లాలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్య కానీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి జిల్లాలోని ప్రజలందరికీ మంచినీటి సమస్యలు లేకుండా కృషి చేస్తానని సభాముగా తెలియజేసుకుంటున్నాను. బాలబాలికలకు ప్రభుత్వం హాస్టల్లో వసతులు మెరుగుపరిచి వారిని భద్రత కల్పించడం జరుగుతుంది. అందరూ శాసనసభ్యుల వారి సహకారంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ప్రాధాన్యత క్రమంలో అత్యవసర పనులు చేపట్టేటట్టు కార్యావరణ ప్రణాళిక చేపడతానని తెలియజేస్తున్నాను. మన జడ్పీలో పనులు చేస్తానని సభాముగా తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి మన జిల్లాలో ఫస్ట్ గా మంచి పేరు తీసుకొస్తాను సభాముగా తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వాసన దుర్గా భవాని అన్న ప్రతాప్ రెడ్డి అన్న అన్న మీరు కూడా మిగతా వాళ్ళందరికీ ప్రదర్శిస్తాం.